దయచేసి సంతోష్ అందరితో విజ్ఞప్తి. సంతోష్ మనకి రూట్ ప్లాన్ చూపిస్తాడు, మరి ఆయనతో పాటు మనం అందరం కూడా బైకులు తీసుకొని ముందుంటాము. మన క్యాండిడేట్ యొక్క వాహనము మన బైకుల వెనకాల ఉంటుంది, దయచేసి మీరు ముందు నడుస్తూ ఉండాలి అందరూ. మహిళలు కూడా ఖాళీగా ఉన్న బండ్ల మీదకి ఎక్కాలి, బైకుల మీద ఎక్కి రెడీగా ఉండండి, మళ్ళీ ఆలస్యం అవుతుంది. కార్యకర్తలు ముందుకు రావాలి, అటు ఇటు పక్కన నిల్చోకండి. భారత్ మాతాకి. పోలీస్ వాళ్ళు వాహనాలను ఆపాల్సి వస్తుంది, పోలీస్ వాళ్ళు వాహనాలను ఆపాల్సి వస్తుంది. కార్యకర్తలు అందరూ ముందుకు వెళ్ళండి దయచేసి. కార్యకర్తలు అందరూ కూడా బండ్ల మీద కూర్చుంటే ర్యాలీ స్టార్ట్ అవుతుంది, ఆలస్యం చేయకండి దయచేసి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై బీజేపీ, జై బీజేపీ, రామ లక్ష్మణ్ జానకి, రామ లక్ష్మణ్ జానకి, జై బోలో హనుమానికి, రామ లక్ష్మణ్ జానకి, జై బోలో హనుమానికి. స్టార్ట్ చేయాలి, రెండు డివిజన్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటికే ఆలస్యమైంది. దయచేసి అందరు ర్యాలీలో కలుస్తుండాలి. ఈ రోజు వాళ్ళు 45 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా
కానీ ఈరోజు నిజంగా ఈరోజు మొదటిసారి వాళ్ళకి భయం అనేది ఏంటో ఈరోజు మన మాధవలత గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మరి బరిలో దిగిన తర్వాత వాళ్ళందరూ కూడా ఈరోజు భయం అనేది ఎలా ఉంటుందో ఈరోజు మనం చూపించబోతా ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా మెల్లిమెల్లిగా మీ ఒక వాహనాలను తీసుకొని ముందుకు సాగాలి. ట్రాఫిక్ కొరత విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కొంచెము ఈ యొక్క ట్రాఫిక్ ని కొద్దిగా ఒక పక్కకి పంపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. లీడర్ కమలం పువ్వు గుర్తుకి ఓటేసి మన యొక్క అభ్యర్థి అయినటువంటి మాధవలత అక్క గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మరి మనందరం మన తరఫున పార్లమెంట్ కి పంపించాల్సిందిగా మీ అందరితో కోరుతా ఉన్నాము. ఎందుకంటే రానున్న రోజుల్లో మన హైదరాబాద్ యొక్క పాత నగరం యొక్క భవిష్యత్తుని మరి మార్చబోవడానికి మరి మన ముందుకి ఈ రోజు విచ్చేశారు శ్రీమతి మాధవలత అక్క గారు. మరి మనందరం కూడా కులాలకి మతాలకి అతీతంగా మనందరం ఒకటే దృష్టిలో ఉంచుకోవాలి. హైదరాబాద్ పార్లమెంట్ అంటే భారతీయ జనతా పార్టీ అడ్డా అనే విధంగా మనందరం కూడా రానున్న 13వ తారీఖు రోజు కమలం పువ్వు గుర్తుకి ఓటేసి 150,000 ఓట్ల మెజార్టీతో మనము ఆమెను ముందుకు నడిపించాలని అందరితో కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి ఈ రోజు మన ముందర వెనకబడడం అన్యాయం, దుర్మార్గం, అత్యాచారాలు, స్త్రీలను అగౌరవపరచడం, కనీసం ఓలా క్యాబులు రాకపోవడం, బస్సులు లోపలికి రాకపోవడం, రోడ్లు సరిగ్గా ఉండకపోవడం, డ్రైనేజ్ సరిగ్గా ఉండకపోవడం, వర్షాలు వస్తే నీళ్లు ఇండ్లలోకి రావడం, ఇలాంటి 1, 2, 3 కాదు అసలు దేశం మొత్తంలోనే ఎవరైనా మీరు ఎక్కడ ఉంటున్నారని అడిగితే హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో ఉంటున్నామంటే చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది కలిగినటువంటి పార్లమెంట్ హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్. ఎవరైనా మేము సికింద్రాబాద్లో ఉంటున్నాం, జూబ్లీహిల్స్లో ఉంటున్నాం, బంజారాయిల్స్లో ఉంటున్నాము, దాని తర్వాత హైటెక్ సిటీలో ఉంటున్నాం, మాదాపూర్లో ఉంటున్నాం, అనంత గొప్పగా బహదూర్పురాలో ఉంటున్నాం, చంద్రాణిగుట్టలో ఉంటున్నాం, యాకత్పురాలో ఉంటున్నామని చెప్పుకోగలుగుతున్నామా మనం? ఇది మనకు మారాలంటే, మన ఆత్మ సమ్మానం ఆత్మ గౌరవం మనకి రావాలంటే మనం ఒక్కటై ఈరోజు అది కంచుకోట కాదు మట్టి కోట అని చూపించగలగాలి. మనం ఒక్క దెబ్బ ఒక్క గుత్తు గుద్దితే సర్వనాశనం అయిపోవాలని. మోదీ గారు ఈసారి స్త్రీకిచ్చారు ఆ శక్తి. ఎందుకంటే
ఏ స్త్రీకైతే ఆ వ్యక్తికి కానీ ఆ పార్టీకి కానీ గౌరవం లేదో అదే స్త్రీతో పతనం రావాల్సిందే, సర్వనాశనం అవ్వాల్సిందే. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, అబ్ కీ బార్, అబ్ కీ బార్ హైదరాబాద్, అబ్ కీ బార్ మెజారిటీతో ఓట్లు వేసి ఆమెను గెలిపిస్తారని భావిస్తున్నాను. దయచేసి మధ్యలో ఉండొచ్చు, ఎందుకంటే ఈసారి పోటీలో మాధవి లత గారు ఉన్నారు. మాధవి లత గారు గత సంక్షేమ కార్యక్రమంలో పాల్గొంటే ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకొని ఈరోజు హైదరాబాద్ పరిలో ఉన్నారు. హైదరాబాద్ అంటే వారు ఏ ఖ్యాతులు కాదు, ఈ కోటని పదవిపెట్టాలనే తన నిశ్చయంతో ఆమె ఈరోజు పరిలో ఉన్నది. కాబట్టి మీరందరూ సనాతన ధర్మాన్ని తెలిపే విధంగా మాధవులత మనందరి ముందుకి హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మరి మాధవత గారు మన ముందుకు విచ్చేశారు. ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరు ఎటువంటి మాటలు చెప్పినా కొంతమంది గుంతలతో మరలోపడ్డా ఉంటారు. వాళ్ళందరూ కూడా సరైన సమాధానం చెప్పాలంటే రానున్న మే 13వ తారీఖు రోజు మనందరం కూడా ఓటు అనే మన ఆయుధాన్ని కమలం పువ్వు గుర్తికి ఓటేసి మనందరం కూడా మన యొక్క అభ్యర్థి అయినటువంటి శ్రీ మాధవ లాస్ట్ టైం 3 లాక్స్ से ओवैसी जी जीते थे, इस बार 1 लाख से हार जाएंगे. ముందుకు విచ్చేశారు. మీరందరూ రోజు యూట్యూబ్ లో కానీ మరి మన సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాము. మొన్న గత వారము లోక్ అదాలత్ లో మరి అత్యంత భయంకరంగా వారు అడిగిన ప్రతి మాటకి సమాధానం చెప్తూ మరి ఏ విధంగా మధ్యలో ఒక ముస్లిం తమ్ముడు నిజం చెప్పాడు. ఏం తెలుసా, హైదరాబాద్ పక్కనే ఉన్న సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి హైదరాబాద్ కాన్స్టిట్యున్సీకి ఏందిరా తేడా. మన దగ్గర 13 నుంచి 16 బస్ స్టాప్లే ఉన్నాయంట, అవి కూడా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. అదే సికింద్రాబాద్ దగ్గర 700 చిల్లర బస్ స్టాప్లు ఉన్నాయి వాళ్ళకి, అందులో కొన్ని ఎయిర్ కండిషన్లు కూడా ఉన్నాయి. మన దగ్గర 19 ప్లే గ్రౌండ్లు మాత్రమే ఉన్నాయి, అదే సికింద్రాబాద్లో 500 చిల్లర ప్లే గ్రౌండ్లు ఉన్నాయి. మన దగ్గర 27 పార్కులు ఉన్నాయి పెద్దవాళ్ళు తిరిగి అట్లా రౌండ్లు కొట్టడానికి, అదే సికింద్రాబాద్లో 650 పార్కులు ఉన్నాయి. పిఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ఇప్పుడు ఎంబీటీ కూడా కలిసిపోయింది వాళ్ళతో కలిసి. దీన్ని బట్టి మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ నలుగురు ఈసారి కలిసిపోయిన తర్వాత మన జీవితాలను బాగుపరిచే శక్తి కమలం పువ్వుకి మాత్రమే ఉంది. ఈ నలుగురు దుష్ట చతుష్టయం, నలుగురు దుష్టులు దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణపువ్వుని కనుక ఎంచుకోకపోతే జీవితంలో వీళ్లను మళ్ళీ మనం ఎప్పుడు కూడా పికిలించడానికి ఆలోచించవలసి వచ్చిన సమయం కూడా ఆ యోజనాలు ఇక్కడి దాకా తీసుకొని రాలేదు. వీళ్ళ దుర్మార్గం ఎంత భయంకరంగా ఉంది అని అంటే సగం దూరం రోడ్లు వేస్తారు, సగం 1000 రోడ్లు వీళ్ళు సగం డ్రైనేజీలు క్లీన్ చేస్తారు, సగం డ్రైనేజీలు క్లీన్ చెయ్యరు. క్లీన్ చేసిన డ్రైనేజ్ కష్టపడితే తీసుకెళ్లి రోడ్డు పక్కన డ్రైనేజ్, ఆ పాదయాత్రలో భయంకరమైన పరిస్థితి. త్రాగడానికి మంచినీళ్లు లేవు,
రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతున్నాయి. ఆ ఓవర్ఫ్లో అయిన డ్రైనేజ్ ఎంతకాలం అయితుంటుందో ఎవ్వరికీ తెలియదు. చెప్పుకోవడానికి మాల్స్ లేవు ఇక్కడ, మంచి సినిమా థియేటర్లు లేవు ఇక్కడ, పిల్లలు ఆడుకోవడానికి ఒక మంచి స్పోర్ట్స్ సెంటర్స్ లేవు ఇక్కడ, ఒక యూనివర్సిటీ లేదు ఇక్కడ, ఒక ఐటీ కంపెనీ లేదు ఇక్కడ. ఎందుకు ఇంక ఇటువంటి జీవితం? వీళ్ళు పక్పోర్ ల్యాండ్లు తినేస్తారు, వీళ్ళు మస్జిద్లను విరగొడతారు, వీళ్ళు వీళ్ళు ఎంత అరాచకానికైనా దిగుతారు. ఏ లోగన ముసల్మాన్ కే లియే హై, ఏ నా హిందూ కే లియే హై, ఖుద్ కే కౌమ్ కే ఔరత్ కే ఆసూ కే లియే భీ కదర్ నహీ హై ఏ లోగోన్ కో. ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ నికాల్నే పర్ అన్నదమ్ములు ఒకసారి ఒక్క తప్పాలి. చూడండి అది, చూడండి ఆ డ్రైనేజ్ ఎట్లా తీసి ఆ పక్కనే ఆ దిప్ప కొట్టినాడు. ఈ దిప్ప తీసుకెళ్ళి ఏ అమ్మాయి ఇంటి ముందు పెట్టాలా?